హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోస్ పెట్టకనైతే చాలా రోజులు అయితే అయిపోతుంది కదా, ఇంకా హెల్త్ అయితే బాగలేదన్నమాట. ఇంకా అట్లా అని చెప్పి వీడియోస్ తీయలేదు, ఇంకా వీడియోస్ కూడా పెట్టలేదన్నమాట. మరి టూ మచ్గా అయిపోయింది పరిస్థితి అయితే. ఇంకా ఫస్ట్ అయితే మా ఆయనకైతే ఫీవర్ అయితే వచ్చినండి అనమాట. ఒకటేసారి సడన్ వెదర్ చేంజ్ అయ్యేసరికి ఏమో మా ఆయనకు ఫీవర్ వచ్చేసరికి ఇంకా ఆయనకు ఒక వన్ వీక్ అట్లనే ఇంకా కంటిన్యూ అయ్యింది. తర్వాత ఆయనకు తగ్గిన తర్వాత మళ్ళీ నాకు స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా నాకు వచ్చి అయితే ఒక వన్ వీక్ వరకు అయితే ఉందన్నమాట ఫీవర్ అయితే. అట్లా అని చెప్పి అయితే ఇంకా నాకు వీడియోస్ తీయడానికి అంత టైం కూడా లేకుండే, ఓపిక లేకుండే, ఇంకా మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ ఇట్లాంటివి అవన్నీ కూడా ఏవి లేవన్నమాట. అన్నిటికీ స్టాప్ చేసేసిన, ఎందుకంటే హెల్త్ అయితే మరీ టూ మచ్గా అయిపోయింది అనమాట. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత హెల్త్ అయితే ఇట్లా మరీ వీక్ అయిపోవడం అయితే. ఇంకా అట్లా అని చెప్పి నేను వీడియోస్ కూడా చాలా రోజుల నుంచి ఏమీ తీస్తలేను, పెడతలేను అనమాట. మెయిన్ రీజన్ అయితే అదే. ఇంకా చాలామంది మన వీడియోస్ గురించి వెయిట్ చేసేటోళ్ళు కూడా ఉంటారు కదా, ఇంకా వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఈ విషయం అయితే. అందుకే వీడియోస్ అయితే పెట్టలేదు. ఈ వీడియో అయితే తీసి చాలా రోజులు అయితే అయిపోతుంది అనమాట. ఇంకా మా పాప వాళ్ళ స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్ కోసమో అని చెప్పి అయితే ఆమెనైతే ఇంకా బతుకమ్మ తీసుకోవతానైతే అడిగింది. అంటే స్కూల్ టీచర్ వాళ్ళు అయితే తీసుకురమ్మని చెప్పారంట. ఇంకా ఈ ఇయర్కి అయితే చిన్నగున్నావు కదా, నెక్స్ట్ ఇయర్ అయితే కొంచెం పెద్దగా అయిపోతావు, అప్పుడు బతుకమ్మని తీసుకొని చెరువు వరకు పోవడానికి నీకు కొంచెం ఈజీగా ఉంటుంది, ఇప్పుడు కొంచెం కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మధ్య మధ్యలో ఏమన్నా ఇంకా బతుకమ్మ స్లిప్ అయి పిక్ కింద పడితే బాగుంటుంది తల్లి అని చెప్తాను అయితే. ఇంకా సరే అని చెప్పి అయితే ఆమెనైతే ఇంకా బతుకమ్మ తీసుకోవతలేదు, కానీ ఇంకా బతుకమ్మ కోసం అని చెప్పి అయితే సెలబ్రేషన్ కోసం అని చెప్పి అయితే ఇంకా రెడీ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే పంపించేసిన అప్పటి వీడియో, ఇది వీడియో తీసైనా కూడా ఇంచుమించు ఒక 15 డేస్ అవుతుండొచ్చు నాకు తెలిసి అయితే, అన్ని రోజుల వీడియో ఇది. ఇంకా ఈ మధ్య కాలంలో అయితే వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఈ మధ్య దసరా పండుగనైతే ఇంకా నేను ఎంతెంత స్టిచ్చింగ్ చేయాలి, ఎంతెంత అనుకున్నానో అవన్నీ కూడా ఇంకా ఫ్లాప్ అయిపోయినాయి అనమాట. అంటే నేను ఏది కూడా ఇంకా స్టిచ్చింగ్ అయ్యే వరకు అయితే పోలేదు. ఓన్లీ కొన్ని మాత్రమే స్టిచ్చింగ్ చేసిన, అది కూడా అర్జెంటుగా ఉన్నాయి మాత్రమే అంటే ఇంకా నాకు ఫీవర్ రాకముందుకి ఇచ్చిన, నాకు హెల్త్ బాగాలేకున్నా కూడా స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చేసిన. ఇంకా తర్వాత ఇంకా దసరా పండుగ ముందు ఇస్తారు కదా, అవి అయితే ఎవరు అడిగినా కూడా ఇంకా తీసుకోలేదనమాట. మరీ టూ మచ్ ఉండే ఇంత ఎవరో ఒకరు బాగాలేకపోతేనేమో మనం ఏదో ఒకటి కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకరు సపోర్ట్ కాకపోయినా ఒకరన్న మనకు హెల్ప్ చేస్తారు అన్నట్టుగా. ఇద్దరికి హెల్త్ బాగాలేదన్నమాట, నాకు మా ఆయనకి ఇద్దరికి హెల్త్ బాగాలేదు. పిల్లల కోసం ఏదో బల్మీట్కి లేచి ఇంకా వంట చేసుకొని ఇంకా పిల్లలకు పెట్టడం అట్లాంటివి అయితే అయినాయి అనమాట. మరీ టూ మచ్ ఉండే ఆ సిచ్యువేషన్ అయితే అమ్మో మళ్ళీ ఆ పరిస్థితి అయితే అసలు రావద్దు అనేసే ఇంకా దేవుని అయితే కోరుకుంటున్నా. ఇంచుమించు ఒక 10 డేస్ అయింది ఇంకా కవర్ అయితే. అందుకైతే ఇప్పుడైతే పర్లేదు, కొంచెం బాగానే ఉన్నాయి. ఇంకా అందుకే ఇంకా చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఆ రోజు వీడియోనే ఇది కూడా ఇదైతే. ఇంకా నేను ఆ రోజు పాపని స్కూల్కి రెడీ చేసి పంపించేసిన తర్వాత ఒక లాంగ్ ఫ్రాక్ అయితే ఉండనమాట. ఇంకా కస్టమరు శారీ తోటి లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయమని చెప్పి ఇచ్చిందనమాట. ఇంకా సరే అని చెప్పి ఆ రోజు ఈ శారీ కట్ చేసుకున్నా, ఇంకా స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయితే కాలేదు. సగం వరకే స్టిచ్చింగ్ చేసిన, ఇంకా సగం అట్లనే ఉండనమాట. ఇంకా సగం స్టిచ్చింగ్ చేసి ఇంకా పక్కన పెట్టేసిన, అంటే ఫీవర్ వచ్చిందంటే ఇంకా మధ్యలో మళ్ళీ ఇంకా ఈ ఫ్రాక్ దగ్గరికే పోలేదు. ఈ ఫ్రాక్ కూడా ఇప్పుడైతే ఇంకా మొత్తం కంప్లీట్ అయితే చేసలేను అనమాట. ఓన్లీ కటింగే చేసుకున్నాను నేను ఆ రోజు. అట్లుండే ఇంకా ఈ ఫ్రాక్ కూడా వాళ్ళు అర్జెంటుగా కావాలని చెప్పి అడిగిర్రు. ఇంకా నాకైతే ఇంకా అసలు సెట్ కాలేదనమాట. అంటే కొంచెం సెట్ అయిన తర్వాత చేద్దాము అనుకుంటే అంత ఓపిక లేకుండా ఉండే ఇంకా కాదని అయితే చెప్పేసి ఉంటాను అనమాట. చాలా రోజులు అవుతుంది వీళ్ళిచ్చి కూడా ఈ ఫ్రాక్స్ అయితే. ఇంకా కటింగ్ చేసి స్టిచ్చింగ్ సగం చేసి ఇంకా పక్కకు పెట్టేసి ఉంటానమాట. అట్లుంటుంది. మనము కొన్ని కొన్నిసార్లు ఎన్నో అనుకుంటాము కానీ ఏవేవో అవుతా ఉంటాయన్నమాట. నేను ఈ దసరా పండుగకి కొంచెం మనీ కొంచెం ఎర్న్ చేయాలి అన్నట్టుగానైతే అనుకుని ఉంటే, కానీ ఈ దసరా పండుగకు అసలు నేను అసలు ఏది కూడా సరిగ్గా స్టిచ్చింగ్ చేయలేదు. నాకేమనిపించింది అంటే మనం మంచిగా ఉంటే ఇంకా రేపటి రోజున 1 రూపాయి సంపాదించుకుంటాం, కానీ మన హెల్త్ బాగాలేకపోతే ఇంకా మనం ఏది చేసినా ఏం లాభము అన్నట్టుగానైతే ఇంకా అన్నీ కూడా ఆపేసుకున్నా. అసలు కొంచెం అంటే కొంచెం కూడా ఓపిక లేకుండా ఉండే చేయడానికి మరీ టూ మచ్గా చలి జ్వరం అనమాట. నార్మల్గా హెడ్ఏక్ తోటి అయితే స్టార్ట్ అయిపోయింది, తర్వాత ఇంకా చలి జ్వరం అయితే స్టార్ట్ అయ్యింది. అట్లా ఒక 1 వీక్ వరకు అయితే ఉంది. 1 వీక్ తర్వాత ఇప్పుడు కొంచెం అయితే బాగానే ఉన్నాయి. ఇంకా పండుగ అయిపోయింది, దసరా పండుగ అయిపోయింది, బతుకమ్మ పండుగ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. పర్లేదు, ఇప్పుడైతే కొంచెం సెట్ అయిపోయినాయి అనమాట. మనము ఎంత కష్టపడి ఎన్ని ఇబ్బందులు పడుకుంటూ పైకి వచ్చినా కూడా మనం తొక్కి పెట్టడానికి ట్రై చేసేయడానికి అయితే చాలామంది అయితే ఉంటా ఉంటారనమాట. ఎట్లుంటారంటే జనాలు వాళ్ళు మంచి రావడానికి ట్రై చేయరు, వాళ్ళకు ఉష్ణతాన్ని కుష్టము ఆడుండే సంపాదిస్తాము అంటారు. పక్కనోళ్ళు కష్టపడి సంపాదించడానికి ట్రై చేసినా, పైకి రావడానికి ట్రై చేసినా, ఏ చేసినా కూడా తొక్కి పడేయడానికి అయితే మస్తు ట్రై చేసి ఉంటారనమాట. అది ఏ రకంగా అయినా సరే
మీ అందరికీ తెలిసిన విషయమే మేము ఇల్లు కడుతున్నాము అని చెప్పి అయితే ఎన్నో బాధలు పడుకుంటా ఇబ్బందులు పడుకుంటా అయితే స్టార్ట్ చేసినాము. అది కొంచెం వరకు ఇక్కడి వరకు వచ్చిందో మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఇల్లు వరకు అయితే వీడియోస్ కూడా పెట్టకనైతే చాలా రోజులు అవుతుంది. ఎందుకు అంటే ఇంకా వర్క్ అయితే ఆగిపోయింది అనమాట, ఏం పని కూడా అయితే లేదు అట్లా అని చెప్పి వీడియోస్ కూడా ఏం తీసలేను అనమాట నేనైతే. అయితే ఆ ఇల్లు కట్టడానికి మేము ఎంత ఇబ్బంది పడుకుంటా ఎన్ని కష్టాలు పడుకుంటా ఒక్క 50,000 గురించి ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో మాకు మాత్రమే తెలుసు. మేమే అదేదో మా దగ్గర మస్తు పైసలు ఉండి చేస్తున్నట్టు జనాలు ఎట్లుంటారంటే ఒక వర్క్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏదో బాధపడి చేస్తారు కదా, అయ్యో వీళ్ళకి ఎట్లా వస్తున్నాయేమో అన్న అట్టుగా ఆలోచించరు. వీళ్ళకేంది కడుతురుగా పెద్ద బిల్డింగ్, వీళ్ళ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, మస్తు పైసలు జమ చేసారు అట్లా ఆలోచిస్తారు. ఒక మాట చెప్తా, ఏ మనిషి అయినా సరే ఒకటేసారి పైసలు ఎక్కువ జమ చేసి పని చేయాలంటే అది ఎంత పెద్ద మనిషి అయినా కూడా అంటే వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నా ఏవి ఉన్నా కూడా చేయరు. ఒకటి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు ఏమైనా అమ్ముకొని చేయాలి, రెండు ఇంకొకటి అప్పులు చేసుకుంటూ అన్నా చేయాలి, మూడు ఇంకొకటి పైసలు ఉన్న ఉదికే పని చేయాలి అట్లుంటుంది అన్నమాట. వాళ్ళు ఒకటేసారి పైసలు జమ చేసుకొని ఇట్లా 50 లక్షలు 60 లక్షలు అట్లా పైసలు జమ చేసుకొని అయితే పని చేయాలంటే చేయరు కదా. ఇప్పుడు మా పరిస్థితి కూడా అంతే ఉందన్నమాట, మేము పైసలు ఉన్నప్పుడే పని చేసుకుంటాము, పని ఆగిపోయినందుకు కూడా కొంచెము ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతారు. అది మాకు తెలుసు మీరు ఏం మాట్లాడుతారో అవన్నీ కూడా మాకు అర్థమైతేనే ఉన్నాయి. మీరు అట్లాంటి ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా పట్టించుకునే వాళ్ళు మాత్రం అస్సలు కాదు. నేను చెప్పేది ఒకటే, లేట్ అయినా సరే ఇల్లు మాత్రం వర్క్ మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. ఉరుకులాడి ఉరుకులాడి ఫాస్ట్ ఫాస్ట్తో ఒక సామెత ఉంది చూడండి, అది ఇక చెప్తే బాగుండదు కానీ ఉరుకురాలు ఊరుకులాడి పని చేసుకొని అప్పులు అన్నీ నెత్తి మీద పెట్టుకునే బదులు కొంచెం లేట్ అయినా సరే పని మెల్లగైనా సరే నీట్గా చేసుకుంటాము, మాకు ఎట్లాంటి టెన్షన్స్ అనేటివి లేకుండా చేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాము అట్లా అని చెప్పి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మీకోసము మేము అప్పుల పాలైతే కాము. ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోర్రి, మంచిగా అయితే మీరు కూడా మాలాగలా రావడానికి ట్రై చేయండి, అంటే మేము ఇట్లా కష్టపడుతున్నాము ఇట్లా బాధపడుతున్నామో చేయడానికి ట్రై చేయండి. అంతేగాని మీకు నచ్చినట్టుగా మీరు మాట్లాడి ఏవో ఇక మా మీద ఏడు పని అనేది ఒకటి ఎక్కువైపోయింది అనమాట. ఏ పని చేయబోయినా ఏదో ఒక రకంగా అనాలని ఫిక్స్ అయిన వాళ్ళు ఏ పని చేయబోయినా కూడా ఏదో ఒక రకంగా అంటనే ఉంటారు. అట్లాంటివన్నీ మనం మొదలుపెట్టేసేయాలి. మేమైతే అదే అవుతుంది, కానీ ఈ ఏడు పని అనేది ఎక్కువైపోయి మాకు హెల్త్ కూడా సరిగ్గా బాగుంటలేదు, ఇంకా ఇక మరీ టూ మచ్ అయిపోతుంది అనమాట సిచ్యువేషన్ మొత్తం. ఇక మా ఇద్దరికి హెల్త్ అస్సలు బాగాలేదు ఈ మధ్యనైతే, నాకు మా ఆయనకు ఇద్దరికి బాగుండకపోయేసరికి కొంచెం బాధ అనిపించింది. ఆ బాధని మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి ఇంకా ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది అనమాట. అంటే ఇంకా ఒక మనిషి మన పైన బాగా వాడి ఏడుస్తే ఆ మనిషి మంచిగా అయిపోతుండో మంచిగా అయిపోతుండో అని వాడి ఏడుస్తుంటారు కదా, ఆ ఏడుపు అనేది మనకు తగులుతుంది అనమాట. దేవుడు అనేటోడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా తిప్పి కొడతాడు. ఆ కొట్టిన రోజు నేను కూడా చూస్తా, ఆ రోజు అనేది ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒక రోజు చూస్తాం, నేను కూడా చూస్తాం, కాకపోతే ముందు వెనుక అంతే తేడా. ఈ రోజు మాకు కొంచెం పెద్ద దెబ్బ తాకొచ్చు, రేపటి రోజున మీకు చిన్న దెబ్బనే తగులుతుండొచ్చు, కానీ ఖచ్చితంగా తగులుతుంది అదనమాట మ్యాటర్. అయితే మీకు అర్థమైంది అనుకుంటా, మనం ఏదైనా పని మంచి పని చేద్దామనుకుంటే ఏడ్చేటోళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు ఎవరు ఉంటారు ఎట్లాంటోళ్ళు ఉంటారు అన్న విషయం అయితే నేను క్లారిటీగా చెప్పా, ఎందుకంటే మీరు ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది. మన చుట్టూరు ఉండేటోళ్ళే చాలు, ఎడికలో దూరంకి వెళ్ళి దుబాయ్కి వెళ్ళి వచ్చి మనం మీద వాడు ఏడవలసిన అవసరం ఏం లేదు. ఓకేనా, ఈ వీడియోస్ అన్నీ కూడా నేను ఆ రోజు తీసిన వీడియో అనమాట, ఇంకా హెల్త్ మంచిగా ఉన్నప్పటి వీడియోలు ఇవి. ఇంకా అట్లా అని చెప్పి ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే అవన్నీ కూడా యాడ్ చేసి అయితే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఒకటి చెప్పాలనుకుంటుంది, మనం ఏదైనా సాధించాలి అనుకుంటే పట్టుదలతోటి ఖచ్చితంగా సాధించాలి అంతే, మనం మధ్య మధ్యలో మాత్రం డ్రాప్ కావద్దు. ఇంకొకటి ఏంటంటే నేను వీడియోస్ కూడా నేను నార్మల్గానే చేస్తున్నాను, మరీ ఓవర్గా కూడా ఏం చేస్తలేను కదా, ఒకరిని బాధ పెట్టి వీడియోస్ అయితే చేస్తలేను. మళ్ళీ ఇంకొకటి బ్యాడ్ వీడియోస్ అయితే అసలు చేస్తలేను, ఒకరికి యూజ్ అయ్యే వీడియోస్ మాత్రమే చేస్తున్నాం. ఈ వీడియోస్ ఆపడానికి కూడా ఎన్ని రకాలుగా ట్రై చేస్తారు అంటే అన్ని రకాలుగా ట్రై చేస్తారు మనుషులు. మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఒక ఛానల్ పెట్టుకొని ఒక వీడియో చేసి ఎడిటింగ్ చేసి అప్లోడింగ్ చేసి దాని వీడియోని సబ్స్క్రైబర్స్ని ఎక్కువ పెంచుకొని దాని వాచ్ టైం కంప్లీట్ చేసి చూడండి, ఒక్క 2 మంత్స్ టైం తీసుకోండి చేసి చూడండి, దీని వెనకాల ఎంత కష్టం ఉంటుందో అర్థమైందా. ఒక రూపాయి వస్తుందంటే ఈ వీడియో నుంచి ఒక రూపాయి వస్తుందంటే ఈ వీడియోకి వీడియో తీయాలి, ఎడిటింగ్ చేయాలి, అప్లోడింగ్ చేయాలి, ఇవంతా ప్రాసెస్ ఉంటుంది. పైసలు యూట్యూబ్ అడుగుతానే ఇయ్యడు, మనం కొంచెం కష్టపడితేనే ఇస్తాడు. యూట్యూబ్లోకి వెళ్ళి పైసలు వస్తున్నాయి, మస్తు పైసలు వస్తున్నాయి, ఆడికెళ్ళి పైసలు వస్తున్నాయి, బట్టలు కుడితే పైసలు వస్తున్నాయి, ఇవంతా ఇదే ఏడుపు. ఎందుకు ఏడ్చి చేస్తారో మనసులో అర్థం కాదు, కానీ ఇక మాట్లాడుతుంటే అన్ని బూతులే వస్తుంటాయి ఎందుకు ఏమో కానీ.
ఎందుకు ఏడుస్తారు అసలు? మీ పనేదో మీరు చక్కగా చూసుకొని మీరు కూడా కాకపోతే ఒకటి ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఏంటంటే వాళ్ళు మంచిగా ఎత్తురు కదా, వాళ్ళకన్నా మంచిగా కావాలన్న టార్గెట్ పెట్టుకోవాలనే తప్ప మనుషుల మీద వాళ్ళు ఏడవడం మాత్రం మానేసుకోండి. దండం పెడతా, ఎందుకంటే మీ ఏడుపు అనేది ఒక్కొక్కసారి కొంతమందికి మంచిది కాదు. మీ దరిద్రమైన ఏడుపు మీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా తగులుతుంది, తగలక మాత్రం ఏమోకోదు. ఇది మీకే తిప్పి కొట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది మనుషులకు మంచిగా కాదనమాట, కన్ను మంచిది కాదు, మీ ఏడుపు మంచిది కాదు. ఫస్ట్ మీకు చాతన అయినంత వరకు మీరు మంచిగా చేసుకొని బతకడానికి ట్రై చేయండి. పక్కన మీద పడి ఏడవడం మాత్రం మానేసుకోండి, ఓకేనా? అంతేనమాట ఈరోజు వీడియో అయితే. ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందరికైతే వస్తా. ఎందుకంటే ఇంకా చాలా రోజులు అయిపోతుంది కదా స్టిచ్చింగ్ కూడా ఏది చేయకుండా. ఇప్పుడు మటుకైతే ఇంకా వీడియోస్ అయితే ఏం లేవన్నమాట. ఇంకా ముందు ముందు వీడియోస్ ఏమైనా ఉంటే తీసి ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ వీడియో తోటి మీ ముందరికైతే వస్తా, ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.